సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేశారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే షూటింగ్ ప్రమోషన్లో భాగంగా మహేష్ హైదరాబాద్లోని చందానగర్కు వెళ్లారు. సినిమా ప్రమోషన్లో భాగంగా వినూత్నంగా ప్లాన్ చేయటం మామూలే. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటకే మోసం వస్తుందన్న విషయం తాజాగా మరోసారి ప్రూవ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుతో ఆయన అభిమానులు ఫోటోషూట్కు అవకాశం కల్పిస్తూ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మహేష్ బాబుతో ఫోటోషూట్ రావాలన్న ఆన్లైన్లో ప్రకటనకు స్పందించిన ఆయన ఫ్యాన్స్ వేలాదిగా గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఆన్లైన్లో ప్రకటనకు ఇంత స్పందన ఉండదని ఫీల్ అయ్యారో లేక ఇంకేదైనా కారణమో కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవటమే కాదు, పోలీసుల నుంచి పర్మిషన్ కూడా తీసుకోలేదు. మహేష్ బాబుతో ఫోటోషూట్ కావడంతో వేలాదిగా ఆయన అభిమానులు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఫోటోషూట్ కోసం విరగబడటంతో ఫ్యాన్స్ను అదుపు చేయడం సాధ్యం కాలేదు. ముందస్తు జాగ్రత్త కోసం ఏర్పాటు చేసిన బార్కెట్స్ విరిగిపోయాయి. దీంతో అక్కడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉండడంతో చోటు చేసుకున్న తొక్కిసలాట్లో ఇద్దరు అభిమానులకి కాళ్ళు విరిగాయి. దీంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అభిమానులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఫోటోషూట్కు చిత్ర యూనిట్ అనుమతి తీసుకోలేదని, పోలీసులకు ముందస్తు సమాచారం అందించలేదని తెలుస్తోంది. దాంతో పరిస్థితి తీవ్రం కాకముందే మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, హరితేజ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇకపోతే ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు. ఇప్పటి వరకు మహేష్ నటించిన ఏ సినిమాకు చిరంజీవి గెస్ట్గా వెళ్ళలేదు. తొలిసారి వీరిద్దరూ స్టేజ్పై సందడి చేయబోతున్నారు. దాంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ప్రమోషనల్ హడావుడి అంతా బాగానే ఉన్నా కూడా ఈ ఫోటోషూట్ ఐడియా రజనీకాంత్ని చూసి కాపీ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్ కూడా ఇలాగే అభిమానులతో ఫోటోషూట్ చేసేవాడు, కానీ ఎక్కడా కూడా ఇలాంటి గొడవలు జరగలేదు. ఎందుకంటే అభిమానులంటే రజనీకి చాలా రెస్పెక్ట్. వారి కోసం ఏమైనా చేస్తాడు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పక్కాగా ప్లాన్ చేసి ఫోటోషూట్ లాంటివి పెడతాడు. అదే ఐడియాని కాపీ కొట్టిన మహేష్ మాత్రం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి చీప్ పబ్లిసిటీతో అభిమానులు ఇబ్బంది పెట్టడం కాకుండా నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురి కావడం గమనార్హం. ప్రమోషన్స్ అవసరమే కానీ ఇలాంటి కాపీ క్యాట్ ఐడియాస్ని మహేష్ అభిమానులు కూడా తీవ్రంగా విమర్శించడం కొసమెరుపు. అసలు సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి చీప్ ఐడియాసే అవసరం లేదని క్రిటిక్స్ అభిప్రాయం. విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుంది అనే మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ని గుర్తు చేసుకుంటున్నారు అందరూ. Hi, this is Danya Balakrishna. Please, please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Subscribe to Social Post. Complete the movie gurinchi. Movie lo first time chesaru kada Marty gari combination lo. Ela anipistundi? Feels very good and it's a very positive and vibrant person, Marty anna. ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి పనిచేద్దాం చెప్పి అనుకుంటున్నాం. బిఫోర్ బలే బలే మగాడు షూటింగ్ టైంలో ఎలా ఉండింది? ఎందుకంటే మాతి గారు కొంచెం సార్కాస్టిక్గా ఉంటారు కదా. సార్కాస్టిక్ గారు హి ఇస్ వెరీ జోవియల్.